Tirumala Srivari Brahmatosavalu target ga arachaka sektulu kutralu pannaya rajakeeya kakshato yedu kondalapai alajadi srushtinchalani chustunnara prabhutvaniki chedda peru tevadame lakshyanga neeli nagulu busalu kodutunnaya adhikara partini apratishtha paalchesenduku arachakaniki tagabadutunnaya tirumalalo bhaktula bhadratapai neeli needalu kammukunnaya ఏపీలో ప్రభుత్వ మార్పుతో అరాచక శక్తులు నిద్రలేచాయి అలజడులు సృష్టించేందుకు కుట్రలకు తెరలేపాయి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు టార్గెట్గా అలజడులకు కుట్రలు పన్నుతున్నాయి లక్షలాది మంది భక్తుల పాల్గొనే గరుడ సేవలో అల్లర్లు సృష్టించేందుకు విషపు పన్నాగం పన్నుతున్నారు బ్రహ్మోత్సవాలు టార్గెట్గా అదృశ్య శక్తులు భారీ కుట్రకు తెరలేపాయని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది బ్రహ్మోత్సవాల సందర్భంగా తీవ్రవాద కార్యకలాపాలకు అవకాశం ఉందంటూ ప్రతి ఏడాది రాష్ట్ర ఇంటెలిజెన్స్ ను అలర్ట్ చేస్తున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ఈ ఏడాది రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నించే అవకాశం లేకపోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇందుకోసం శ్రీవారి బ్రహ్మోత్సవాలను లక్ష్యంగా చేసుకున్నారు నీలి నాగులు ఇదే సమయంలో విజయవాడ ప్రకాశం బారేజ్ బోట్ల ఉదంతంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది వరదల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు నీలినాగులు కుటిల యత్నాలు చేశాయి పడవలతో బారేజ్ని ఢీకొట్టి పెను ప్రమాదం సృష్టించే ప్రయత్నం చేశాయి ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు చేయాల్సినవన్నీ చేస్తున్నాయి ఇక ఇప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనూ అల్లరి మూకలు అలజడి సృష్టించే అవకాశాలు లేకపోలేదన్న వార్త కలకలం రేపుతోంది రాజకీయ ద్వేషంతో ప్రజల ప్రాణాలకే ముప్పు తెస్తోన్నారు ప్రపంచవ్యాప్త ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను వేదికగా చేసుకుని కుట్రలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు అక్టోబర్ 4 నుంచి 9 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నాహాలు ప్రారంభించింది రాష్ట్రం నలుమూలల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు బ్రహ్మోత్సవాలకు తరలి వస్తారు బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు లక్షలాది మంది తరలి వస్తారు మాడ వీధుల్లో హారతులు ఇచ్చేందుకు వేలాది మంది భక్తులు క్యూలైన్లలో ఉంటారు తాజా వార్తలతో తిరుమలలో భక్తుల భద్రతపై నీలి నీడలు కమ్ముకున్నాయి మాడ వీధుల్లో హారతి పాయింట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది హారతి పాయింట్ల వద్ద సీసీ కెమెరాలతో పాటు స్కానింగ్ మిషన్స్ ను ఏర్పాటు చేయాల్సి ఉంది అలిపిరి తనిఖీ కేంద్రాల్లో క్షుణ్ణంగా వాహనాలను తనిఖీ చేసిన తరువాతే అనుమతించాల్సిన అవసరం ఉంది నడకదారిలో అలిపిరి శ్రీవారి మెట్టు పాపనాశనం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది ప్రధాన ప్రాంతాలలో సాయుధ బలగాలను మోహరించాల్సి ఉంది భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ విజిలెన్స్ తో పాటు పోలీస్ విభాగం మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది నీలినాగుల కుట్రలకు చెక్ పెట్టాలని భక్తులు కోరుతున్నారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు టార్గెట్గా అరాచక శక్తులు కుట్రలు పన్నాయా రాజకీయ కక్షతో ఏడు కొండలపై అలజడి సృష్టించాలని చూస్తున్నారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడమే లక్ష్యంగా నీలినాగులు బుసలు కొడుతున్నాయా అధికార పార్టీని అప్రతిష్ట పాలు చేసేందుకు అరాచకానికి తెగబడుతున్నాయా తిరుమలలో భక్తుల భద్రతపై నీలి నీడలు కమ్ముకున్నాయా ఏపీలో ప్రభుత్వ మార్పుతో అరాచక శక్తులు నిద్రలేచాయి అలజడులు సృష్టించేందుకు కుట్రలకు తెరలేపాయి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు టార్గెట్గా అలజడులకు కుట్రలు పన్నుతున్నాయి లక్షలాది మంది భక్తులు పాల్గొనే గరుడ సేవలో అల్లర్లు సృష్టించేందుకు విషపు పన్నాగం పన్నుతున్నాయి బ్రహ్మోత్సవాలు టార్గెట్గా అదృశ్య శక్తులు భారీ కుట్రకు తెరలేపాయని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది బ్రహ్మోత్సవాల సందర్భంగా తీవ్రవాద కార్యకలాపాలకు అవకాశం ఉందని ప్రతి ఏడాది రాష్ట్ర ఇంటెలిజెన్స్ ను అలర్ట్ చేస్తున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ఈ ఏడాది రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇందుకోసం శ్రీవారి బ్రహ్మోత్సవాలను లక్ష్యంగా చేసుకున్నారు నీలి నాగులు ఇదే అంశంపై మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రకాష్ కవిత ప్రధానంగా ఏదైతే శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అన్ని సన్నాహాలు కూడా ప్రారంభించిన నేపథ్యం అక్టోబర్ 4 నుంచి 9 రోజుల పాటు కూడా ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రధానంగా ఏదైతే నిఘా పెట్టాల్సిన పోలీసులు నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పచ్చు ఏదైతే వరద ముప్పులో కూడా మనం చూసినట్టయితే ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో బోట్ల ద్వారా ఢీకొన్నాయనే వార్తలు రావడం అనంతరం ఎవరైతే దానికి సంబంధించిన నిందితులను కూడా
ఇప్పటికే కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏవైతే జరుగుతున్నాయో శ్రీవారి బ్రహ్మోత్సవాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా విషపనాగులు మరోసారి బుష కొట్టే విధంగా కూడా ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరాచక శక్తులు పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా చూసినట్టయితే గరుడ సేవ రోజు, లక్షలాది మంది భక్తులు గరుడ సేవ రోజు తిరుమలకు విచ్చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా విషపనాగులు బుష కొట్టే పరిస్థితి, ఈ నేపథ్యంలో ఏదైతే గరుడ సేవ సందర్భంగా ఇప్పటికే 4 మాడా వీధులను ప్రతి వారం కూడా తనిఖీ చేస్తూ ఎక్కడెక్కడ ఏదైతే చర్యలు చేపట్టాలనో వాటినన్నిటినీ కూడా పోలీసు ఇటు విజిలెన్స్ అధికారులు కూడా చర్యలు చేపట్టే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం మనం చూసినట్టయితే ఏదైతే అక్కడ గరుడ సేవ ఏదైతే జరుగుతుందో ఆ గరుడ సేవలో ప్రధానంగా భద్రత పైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విజయవాడ సంఘటన మరిచిపోకముందు మరో సంఘటన జరుగుతుందా అనేది మనకు అందుతున్న సమాచారం ప్రకారం, కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కూడా అక్కడ కొన్ని అలజడలు, అరాచక శక్తుల అలజడలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం, ఈ నేపథ్యంలో ఇటు టీటీడీ విజిలెన్స్ అయితేనేమి ఇటు పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే గతంలో జరిగిన బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తీవ్రవాద కలాపాలపైన కేంద్ర ఇంటెలిజెన్స్ ఏదైతే అప్పట్లో కూడా హెచ్చరికలు చేస్తుంది, ప్రతిసారి కూడా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ను అప్రమత్తం చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి ఇవి కాక ఏదైతే అరాచక శక్తులు కొన్ని అరాచకులు జ్వరబడి అలజడు సృష్టించవచ్చా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. 4 మాడా వీధుల్లో సుమారు 10,000 మంది వరకు కూడా హారతలు పళ్ళెం పట్టుకొని స్వామివారి వాహనానికి హారతలు ఇచ్చే పరిస్థితిలో కూడా ఇలాంటి సంఘటనలు చేసే ప్రయత్నాలు కూడా చేయొచ్చు. దీనిపైన కూడా పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా చూసినట్టయితే గరుడ సేవ రోజు వివిధ ప్రాంతాలు ఏవైతే కాలినడక బాట అయితేనేమి అదేవిధంగా శ్రీవారి మెట్టు, 4 మాడా వీధులు, అదేవిధంగా తిరుమల ప్రధాన ప్రాంతాల్లో ప్రధాన కూడలలో కూడా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. సాయుధ బలగాలను మోహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పచ్చు. ఇప్పటికే తిరుమలలో ఆక్టోపస్ బలగాలు మోహరించి ఉన్నాయి. అప్పుడప్పుడు కూడా వారు రెక్కి నిర్వహిస్తున్నారు. ఆక్టోపస్ బలగాలు ఏవైతే ఉన్నాయో ఆక్టోపస్ బలగాలు అప్పుడప్పుడు కూడా ఏదైతే మాక్ డ్రిల్ నిర్వహించడం, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తామున్నాము అంటూ కూడా ధైర్యం చెప్పే పరిస్థితుల్లో కూడా ఈ బ్రహ్మోత్సవాలు కూడా ప్రశాంతంగా జరగాలని భక్తులు కోరుకునే విధంగా కూడా జరపాలని అందరూ కూడా అంటున్నారు. అయితే ఈసారి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ఉద్దేశంతో విషపనాగులు విషము చిమ్మే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ప్రభుత్వం, ఇటు పోలీసులు, ఇటు టీటీడీ సెక్యూరిటీ అధికారులు కూడా ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పచ్చు. గతంలో కూడా ఎన్నో మార్లు కేంద్ర ఇంటెలిజెన్స్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ను కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈసారి ఈ విషపనాగుల పట్ల కూడా ఏదైతే ఈ అరాచక శక్తుల పట్ల కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి అని కూడా హెచ్చరించే పరిస్థితి ఉంది అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఈ అరాచక శక్తులు చొరబడి కొంత అలజడి సృష్టించితే మాత్రం ప్రభుత్వానికి ఇరుకన పెట్టాలని చూస్తున్నాయట్టును కూడా విశ్వసనీయ వర్గాలు వచ్చిన సమాచారం. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి, పోలీసులు, ఇటు ఇంటెలిజెన్స్, అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరపాలని కూడా భక్తులు కోరుకుంటున్న నేపథ్యం, ప్రశాంతంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఏదైతే గరుడ సేవ రోజు లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ఇప్పటికే కూడా అన్ని చర్యలు కూడా చేపట్టారు. అయినప్పటికీ కూడా వీటి పట్ల ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆలయం చుట్టూ కూడా ఇప్పటికే సాయుధ బలగాలను మోహరించారు. అయితే కొన్ని చోట్ల చాలా అప్రమత్తం అవసరం ఉందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు, ఇటు టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా సమన్వయంతో పనిచేస్తే ఎలాంటి శక్తులనైనా కూడా అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, గత వారం క్రితం జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పచ్చు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే సామాన్య భక్తులు వేలాది మంది తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం, అక్టోబర్ 4 నుంచి
తొమ్మిది రోజుల పాటు కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రశాంతంగా బ్రహ్మోత్సవాలు జరగాలని అందరూ కోరుకునే పరిస్థితి, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు, ఇటు ఇంటెలిజెన్స్, ఇటు ఎవరైతే టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే అక్కడ వస్తున్న భక్తులు ఎవరు, భక్తుల ముసుగులో వచ్చి కొంతమంది అలజడి సృష్టిస్తారనే సమాచారం, విశ్వసనీయ సమాచారంతో కూడా మనం ఏదైతే అప్రమత్తం చేశామని చెప్పచ్చు. ఇప్పటికీ ఏదైతే అక్కడ జరగనున్న బ్రహ్మోత్సవాలు, ఏదైతే తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల పట్ల పోలీసులు, టీటీడీ అధికారులు అప్రమత్తం చేయాలని, అప్రమత్తంగా ఉండాలని కూడా మనం అంతా కోరుకుందాం. ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారని కూడా మనం ఆశిద్దాం. ఓటు స్టూడియో. ఎస్ ప్రకాష్, అయితే ప్రతిసారి తీవ్రవాద చర్యలకు సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడం కామన్, అయితే ఈసారి అంతర్ రాష్ట్ర ముఠాలే అలజడులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని స్టేట్ ఇంటెలిజెన్స్ కూడా చెబుతున్న నేపథ్యంలో ఇన్ని లక్షల మంది పాల్గొనే ఆ గరుడ సేవలో ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎట్లాంటి అలజడులకు తావిచ్చే అవకాశం ఉంది, అలాగే టీటీడీ అటు గవర్నమెంట్ భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? ప్రధానంగా కవిత, మనం చూసినట్టయితే ఏదైతే గరుడ సేవ రోజు లక్షలాది మంది భక్తులు వస్తారో ఆ నేపథ్యంలో కూడా సీసీ కెమెరాలు ఎక్కడ చూసినా తిరుమల మొత్తం కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. రొటీన్గా జరుగుతున్న చర్య ఇది. ప్రత్యేకమైనటువంటి ఒక విజిలెన్స్ వింగ్తో పాటు కూడా పోలీసుల సమన్వయంతో ఏదైతే సీసీ కెమెరాల కోసం కూడా ఒక ప్రత్యేకంగా ఒక ఏదైతే ఆఫీస్ని ఏర్పాటు చేసి అక్కడ మొత్తం మానిటరింగ్ చేసే విధంగా, కమ్యూనికేషన్ మొత్తం మానిటరింగ్ చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వ్యవస్థను వ్యవస్థ ద్వారా ఎవరు ఎక్కడ వెళ్తున్నారనే విషయాలు పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో అయితే రాష్ట్రంలో జరుగుతున్న ప్రధానంగా మనం చెప్పాల్సింది రాష్ట్రంలో జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాల పట్ల పోలీసులు, ఇటు టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని మనం చెబుతున్నాం. అంతేకాకుండా గతంలో ఏదైతే కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో వాటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. గతంలో 2023లో కూడా ఒక ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో తిరుమలలో, ఉగ్రవాదులు తీవ్రవాదులు వచ్చిపోయారని సమాచారాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్ రాష్ట్ర ఇంటెలిజెన్స్కి ఇవ్వడం, అనంతరం కూడా రాష్ట్ర ఇంటెలిజెన్స్ అప్రమత్తం కావడం జరిగింది. అయితే ఈసారి ఏదైతే స్థానికంగా జరిగే అరాచక శక్తులు ఏమైనా చొరబడతాయనే విషయం పైన కూడా పోలీసులు ఆరా తీయాలి, ఏదైతే విజిలెన్స్ కూడా చర్యలు చేపట్టాలని కూడా భక్తులు కోరుకునే పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పచ్చు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.